తాలిబన్ల ఆటవిక పాలనలో ఆఫ్ఘాన్ పౌరుల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి ఆఫ్ఘాన్ అంతటా దారిద్ర్యం తాండవిస్తోంది తినడానికి తిండి లేక లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు స్థిరమైన జీతాలు లేకపోవడంతో కుటుంబ పోషణ భారమవుతోంది ఆహారం కోసం ఇంట్లో వస్తువులన్నీ అమ్ముకుంటున్నారు అమెరికా నాటో బలగాల నిష్క్రమణ తర్వాత ఆఫ్ఘాన్ పౌరుల జీవితాలు దినదిన గండాలుగా మారాయి అఫ్ఘానిస్తాన్లోని రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా నాటో బలగాలు వైదొలిగి తాలిబాన్లు అధికారం చేపట్టిన నాటి నుంచి అక్కడి పౌరులకు రోజు నరకం కనిపిస్తోంది తాలిబాన్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన క్రమంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు రోజుకు రెండు పూటలు కడుపు నిండా తిండి తినలేకపోతున్నారు సాంప్రదాయ పాలన ముసుగులో తాలిబాన్లు సాగిస్తున్న అరాచక పాలనతో లో ఉద్యోగాలు కనుమరుగయ్యాయి బ్యూటీ పార్లర్లపై నిషేధం వస్త్ర తయారీపై ఆంక్షలు వంటి వాటితో ఉద్యోగ కల్పన కష్టతరంగా మారింది నిత్యావసరాల కోసం అఫ్ఘాన్లు తమ ఇళ్లలోని వస్తువులను అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో తాలిబన్లు కోతలు విధిస్తున్నారు పౌరులు వారి సొంత డబ్బును వారానికి ఒకేసారి అది కూడా పరిమితంగానే బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకోవాలన్న ఆంక్షలు అక్కడ అమల్లో ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ కి ఇతర దేశాలు స్వచ్ఛంద సంస్థలు ఆర్థిక సాయం చేస్తే తప్ప జీవించలేని ఎయిడ్ ఎకానమీ కావడంతో అమెరికా సైన్యం నిష్క్రమణ తర్వాత ఆ దేశం పూర్తిగా గడ్డు పరిస్థితుల్లోకి వెళ్లింది తాలిబాన్ల అరాచక పాలనలో భద్రతలేమి బాలికలకు విద్యను మహిళలకు ఉద్యోగాలు దూరం చేయడం అనేక ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు అక్కడ కార్యకలాపాలను తగ్గించాయి తాలిబాన్ల అరాచకాల కారణంగా ఇతర దేశాలు కు సాయం చేసేందుకు ముందుకు రావడం లేదు చాలా దేశాలు తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించడం లేదు ఆర్థిక చేయుత ఇవ్వడం విదేశాల్లోని ఆఫ్ఘనిస్తాన్ ఆస్తులను ఆయా దేశాలు స్తంభింపజేశాయి చివరికి విదేశాల్లో పనిచేసే ఆఫ్ఘన్లు స్వదేశంలో తమ కుటుంబాలకు పంపే డబ్బుతోనే చాలా మంది ఆఫ్ఘాన్ వాసులు జీవనం సాగిస్తున్నారు